చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. అయితే ఎన్నికల్లో రావడానికి ముందు 5 హామీలు అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారు కదా, ఈ 5 హామీల గురించి మాట్లాడి ఆ పథకాలను తీసుకురావడం కోసమే వెళ్తున్నారంటారా, లేకపోతే దీని వెనకాతలో వేరే ఏదైనా కారణం ఉంటుందంటారా, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు అసలు? 5 అనేది దాని గురించి మోడీకి ఎందుకు చెప్తాడు? అదే బస్సు ఫ్రీగా ఇస్తాను మహిళలకి, ఇక్కడికి ఏదేదో చేస్తాను, అది హామీలై ఆ హామీలు నెరవేరుస్తారు లేదంటే నేను మీటింగ్లో తేల్చుంటారు. ఆగస్టు నుంచి విమెన్కి ఫ్రీ బస్సు అని ఇస్తున్నారు, ఒకటొకటి తీర్చుకుంటూ వస్తున్నాడు. ఆయన ఢిల్లీ వెళ్ళేది తాడోపేడో తేల్చుకునే ఉద్దేశంతో వెళ్ళాలని ప్రజలు అనుకుంటున్నారు. మోడీ దగ్గరికి కానీ అమిత్ షా దగ్గరికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ మీరు సపోర్ట్ చేసి వాళ్ళ గవర్నమెంట్ నిలబడడానికి దోహదపడ్డారు కాబట్టి ఇప్పుడు కానీ పట్టుకోకపోతే రేపు మళ్ళీ పార్లమెంట్ సెషన్లో ఫైనాన్స్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఈ టైంలో మీరు పట్టుకోకపోతే వాళ్ళు ఎవరు ఎలాగో పాలవారు ఎవరు, స్పెషల్ స్టాటస్ ఎవరు, ఈయన అడిగిన బడ్జెట్ ఎవరు, ఇంకా ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ హ్యాండ్స్, వాళ్ళు కూడా స్పెషల్ స్టాటస్ అడుగుతున్నారు. సో ఎవరో మన బీహార్లో కూడా ఈ ఒకే సంవత్సరంలో 10 బ్రిడ్జ్లు పడిపోయినాడు, 10 బ్రిడ్జ్లు. ఎంత దరిద్రమైన స్టేట్ దాన్ని పడ్డారు, ఎంత విధవలని కాంట్రాక్టర్స్ ఎంత కలుషితం అయితే పోయిందో అలాంటిది అక్కడ 10 పోయిపోయింది కదా, మాది ఇక్కడ 2 వస్తే పిల్లర్లు పడిపోతాయి అంటే అని కేసీఆర్ అనుకుంటాడు. వాళ్ళు ఎంత ఫ్రాడ్, ఈయన అంత ఫ్రాడే, పైగా కేసులు అవి పెట్టద్దు ఇవి పెట్టద్దు అన్నాడు కేసీఆర్. సో అది వేరే విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఈ ఫైనాన్షియల్ సెషన్ అయ్యే లోపల పార్లమెంట్లో ఇతను అడిగింది ఇవ్వకపోతే ఆయన ఎవరికి కాళ్ళు ఎందుకు చడుస్తారని మన సోషల్ మీడియా అడగాలి. ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్తున్నాడు, ఆయన కావాల్సిన బడ్జెట్ అడగడానికి వెళ్తున్నాడు అమరావతికి, పోలవరానికి, మరి స్పెషల్ టాటస్ ఉందో లేదో తెలుసు, ఆయన బుక్లో ఉందో లేదో తెలీదు, అది కానీ ఉంటుంది. ఈ 3 ఎవరాళ్ళు ఏదో విధంగా వాళ్ళు ఏదో ఒక రాజకీయం చేస్తూ బతికేద్దాం, వీళ్ళిద్దరూ తప్పుకుంటే పడిపోదు, ఈయన ఒక్కడు తప్పుకుంటే పడిపోదు, మొత్తం నితీష్ కుమార్ కూడా జత కలిసి ఇండియా కూటమిలోకి జంప్ చేసేస్తే ఇప్పుడు కానీ ఆయన టైట్గా లేకపోతే మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎవరు తర్వాత, మరి ఆయనకి మనకు తెలిసినంత ఆయన తెలియదు, అది తెలుసు 40 ఎక్స్పీరియన్స్ ప్లస్ ఏమో ఇది 13 సంవత్సరం 12 సంవత్సరం అది సీఎం, అంచేత అంతకుముందు చేసిన పొరపాట్లు ఇప్పుడు చేయడు, అంతకుముందు చేశారు పొరపాట్లు, అందులో 23 సీట్లు వచ్చినాయి. నేను పదే పదే చెప్తాను, ప్రజలు ఎప్పటికప్పుడే డిజిటల్ ఇస్తూ ఉంటారు రిటర్న్ గిఫ్ట్. అలా విధంగా ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రామిసుల్లో ఈ 5 హామీలు చేస్తూ మీ బడ్జెట్ని కవర్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి. ఓకే, ఈయన స్పెషల్ చార్ట్స్ ఎవరు, కనీసం స్పెషల్ ప్యాకేజ్ అని ఏమంటా వెళ్తున్నాడు. స్పెషల్ ప్యాకేజీ అంటే ఏంటి, స్పెషల్ స్టాటిస్ ఇవ్వం, స్పెషల్ స్టాటిస్ ఇస్తే ట్యాక్స్లు ఉన్నట్లు చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చే ఇన్కమ్ సెంట్రల్ కోట రాదు, అలా వస్తేనే ఆ డబ్బులు మనకి ఇస్తారు బడ్జెట్గా. ఓకే, సో అది ఏదో మొత్తం టెక్నికల్ ప్రాబ్లంగా వాళ్ళు జరగనివ్వరు, చంద్రబాబు నాయుడుకి పేరు రానివ్వరు. ఇంకా ఆ పేరు ఏమన్నా వస్తే బీజేపీకి మళ్ళీ గవర్నమెంట్ వచ్చేటప్పుడు 5 సంవత్సరాల తర్వాత బీజేపీ వస్తే ఎన్ని ఇస్తామని చెప్పేసి అప్పుడు అంటారు. అటువంటి అరాచకమైన మనస్తత్వాల్లో ఉన్నారు అక్కడ. అందుకనే ఆయన మళ్ళా ఉప ఎలక్షన్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు మనం బీజేపీ, ఇండియా కూటమే గెలిచింది. ఓకేనా, ఇది కూడా ఎందుకు చెప్తున్నారు, జనాలకు అర్థం అవ్వాలి కాబట్టి. మన దాంట్లో తక్కువ వ్యవధులు ఎక్కువ పాయింట్లు అర్థం అవ్వాలి. చంద్రబాబు నాయుడు అడిగెళ్ళి ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, బడ్జెట్ అడుగుతాడు, ఇంకెందుకు వెళ్తాడు, కానీ బాగున్నారా అంటే వెళ్తాడు, అలాగే వెళ్ళడు కదా, అమిత్ షా గారు బాగున్నారా, ఆంధ్రభవన్ గారు భోజనం చేద్దాం అంటాడా, అంట కదా, చేత అటు ఎనికి వెళ్తాడు, స్పెషల్ ప్యాకేజీ అని 1,00,000 కోట్లు పోలవరం స్టాటస్ స్టాటస్ అందులో ఏది జరగదు, టేక్ మై వర్డ్. ఎందుకని జరగదు, చంద్రబాబు నాయుడుకి అంత గబుక్కుని జరగనే వాళ్ళు, వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క పొజిషన్ బాగుండేట్టు చూస్తారు, బాగోలేదు ఇప్పుడు వస్తాం కాబట్టి ఇతను అడిగిన దాంట్లో పావు ఇస్తారు, 1,00,000 కోట్లు అడిగితే 10,000 ఇస్తారు, 10,000 కోట్లు ఇస్తారు, అవి వెళ్ళి దాంట్లో సర్దుకోనని అందులో వీళ్ళు తెచ్చుకున్న తర్వాత దానికే ఖర్చు పెడతారా, వీళ్ళ మింగేస్తారంటది మన ప్రజలు చూస్తూ ఉండాలి. అప్పుడు ఇది జరిగే పరిస్థితి, ఇది మనం కొత్తగా మాట్లాడకూడదు ఏమి ఉండదు, అది ఎక్స్పీరియన్స్ అనకొండది ఎవరు చంద్రబాబు నాయుడు, దాని పక్కన ఉండే చిన్న అనకొండ చంద్రబాబు అనే మరాడు పవన్ కళ్యాణ్ అంచేత ఏదో అందరినీ అంటారు, అందరూ అంటే రాజకీయం అది, స్పెషలైట్ వాళ్ళు స్పెషల్గా పుట్టారా, ఆ బ్రాహ్మిన్స్ ఎవరు అమ్ముంటారు, మేము విష్ణుమూర్తి నుదుషులం పుట్టాం, మేము వాళ్ళు ఎవడెక్కడి నుంచి పుట్టాడు, మీరు శూద్రులు అందరూ ఎక్కడి నుంచి పుట్టారు అంటారు, లేకపోతారు అటువంటి వాళ్ళని, వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టారట, మనం ఎక్కడి నుంచి పుట్టాం అనమాట.
అని అలాగా వీళ్ళు సెపరేట్ పుట్టారు. వాళ్ళు అడిగితే ఆయన రూపాయి అడిగితే పావల ఇస్తాడు ఇప్పుడు. ఆ పావలో కూడా అలాగా ఇలా పట్టుకోలేదు, జరిగేది అదే. కాదని వెళ్ళను కాదని నితీష్ కుమార్కి చెప్పేసి మీ బీహార్ రాష్ట్రానికి స్పెషల్ చాట్ ఇచ్చినా ఏది చాట్ ఇచ్చినా బ్రిడ్జిలు పడిపోతూ ఉంటే ఇది అలాగే వేస్ట్ కాబట్టి మనం ఆ పక్క జంప్ చేద్దాం, వాళ్ళు అడుగుదాం మీరు మాకు ఇస్తారా అని. ఇస్తా ఇస్తా ఉంటారు. వాళ్ళకి ఫిటింగ్ పెట్టింది ఎవరు? దీది వెస్ట్ బెంగాల్ ఆవిడ అడుగు డ్రెస్ చేసుకుని ఉంటుంది, చేనేత వస్త్రం, మమతా బెనర్జీ పొట్టపొట్ట ఫిటింగ్ పెడద్దు. నాకు ప్రైమ్ మినిస్టర్ ఇస్తే చక్క పవన్ కళ్యాణ్ లాగా రాహుల్ గాంధీకి ఉప ముఖ్యమంత్రి ఇస్తానంటది. అంత తిమ్మురు ఆవిడకి, అర్థమైనప్పుడు అంచేత అక్కడక్కడ అక్కడ అదొక అనకొండ. సో ఇవన్నీ జరిగే పనులు కాదు కాబట్టి ఈయన ఏం చేస్తాడు, వాళ్ళ వాళ్ళు వాళ్ళు కూడా వెళ్తూ వాళ్ళ వాళ్ళకి తెలుసు వీటికి వేరే గత్యంతరం లేదండి. మోడీకి అమిత్ షాకి తెలుసు వీళ్ళు మనల్ని అంటిపెట్టుకుంటారండి. ఒక్కసారి ఇండియా కూటమిని వీళ్ళు కానీ కన్వించేసి కనీసం 3 సంవత్సరాలన్నా పర్మనెంట్గా ఉండగలరు అంటే నేను నితీష్ కుమార్ మీ దాంట్లో జంప్ చేస్తాం, మాకేమో ఇలాగ స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలి ఆర్ స్పెషల్ స్టాటస్ ఇవ్వాలి, అవి ఒప్పుకుంటే దానికి స్పెషల్ స్టాటస్ ఇస్తే బీహార్ కూడా అడుగుతుంది, బీహార్కి స్పెషల్ స్టాటస్ ఇచ్చి ఇస్తానంటే మీ ఇద్దరం వస్తాం, మీరు విడిపోకూడదు, అప్పుడే వీళ్ళు జైలుకి వెళ్ళక ఉంటారు, వీళ్ళు గవర్నమెంట్ పడిపోతే మళ్ళీ వీళ్ళు లోపల పోతారు. అంటే అప్పుడు విజయ కూటమిలో జగన్ కూడా కలిసిపోవచ్చు. జగన్కి ఆల్రెడీ అక్కడ ఉన్నాయి కదా, రాజ్యసభలో ఉన్నాయి, ఇందులో పార్లమెంట్లో 4 ఉన్నాయి. అంచేత జగన్ ఈజ్ నాట్ ఫినిష్డ్. వీళ్ళు అనుకున్నారు ఫినిష్ అని, ఎవరో ఇక్కడ ఉన్న ఎల్లో మీడియా అంతా చాలా సంకలి గుద్దుకున్నారు రేపు వెళ్ళిపోతాడు, ఎల్లుండే ముహూర్తం పెట్టేసినట్టున్నారు. జగన్ చూశాడా ఇక్కడ ఎల్లో మీడియాలో మాట్లాడి తొట్టు గ్యాంగ్ ఉన్నారు, అటు చూశాడు ఎల్లుండి వెళ్ళిపోతాడు, నువ్వు ఆఫ్టర్నూన్ ఎంత నువ్వు నువ్వు నీ ఛానల్ అను దెబ్బ అయిపోయాడు. తప్పు చేశాడు కాబట్టి, తప్పు చేసిన వాడు చంద్రబాబు నాటి దెబ్బ అయిపోయాడు. లాస్ట్ టైం ఇతను ఒక్కడిని చెప్పినప్పుడు అతను కూడా ఇది చెప్తానంటే పోయినసారి నీకు 23 సీట్లే, ఇది ఈసారి 11 సీట్లు, ఎందుకంటే దుర్మార్గం చేసి ఉంటాడు. కర్మ ప్లస్ ప్రజలు ఈజీక్వల్ టు 11 సీట్లు, నీకు లాస్ట్ టైం కర్మ ప్లస్ ప్రజలు 23 సీట్లు. ఎవడు తక్కువతం లేదు ఇక్కడ, అందరు మళ్ళా పుంజుకోవచ్చేమో ఎవడు చెప్పగలడు. ప్రజలకు బాగా చేయాలంటే అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. అక్కడ గవర్నమెంట్ ఏమాత్రం బాగున్నాళ్ళ పరిస్థితి చంద్రబాబు నాయుడు పెద్ద సపోర్ట్ చేయరు. రూపాయి అడిగితే 10 పైసలు పావలా ఇస్తారు, ఇప్పుడు 100,000 కోట్లు అడిగితే 10,000 కోట్లు ఇస్తే చాలా గొప్ప. ఇది కదా వాళ్ళ పొజిషన్ బాగోలేదు. అక్కడ వాళ్ళకి డబ్బులు పేరు వచ్చేది చేస్తారు, 3,500 కోట్లు పెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలు, ఇక్కడ కేసీఆర్ వచ్చి ఎన్నో కోట్లు పెట్టి అంబేద్కర్ వాళ్ళు కట్టమన్నారు మిమ్మల్ని. పేదలకి వాటికి అభివృద్ధి పథకాలు ఇవ్వాలి కానీ నువ్వు ఏళ్ళ విగ్రహాలు కట్టారంటే మీ ఓట్ల గురించా? అంబేద్కర్ విగ్రహం ఎందుకు ఇక్కడ, అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎందుకు? ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్లో ఆగిపోయి జనాలు ఏడుస్తుంటే ఎవరు చెప్తున్నారు, రవిప్రకాష్ ఆర్టీవీలో చెప్తున్నాడు పెద్ద స్కామ్. ఈ స్కామ్లో దొరికినా కూడా దొరికిపోయాడు ఎవరెవరు, దాని మీద ఒక యాక్షన్ తీసుకోదాడు గవర్నమెంట్. ఇదే చైనాలో అయితే 10 మరణశిక్షలు వేస్తాడు. 10 మరణం అంటే ఒకసారి కాదు, 10 ఎటు ఎటు వెళ్ళి చంపేయాలండి, సావలేదు మళ్ళా చంపుతారు అనమాట. అంటే అంత స్ట్రిక్ట్గా ఉండదు చైనా, అందుకని చైనా బాగుపడింది. మాట్లాడితే చైనా మంది గెలిపోయాం, చైనాకి బుద్ధి చెప్పి ఏంటి చెప్పేది మరి బుద్ధి? చైనా అంటే గజగజ ఇండియాకి. చైనా ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ అమెరికా కంటే. ఇప్పుడు 30 సంవత్సరాలు అలా వచ్చారంటే కారణం ఏంటి, పైకి వచ్చారంటే ఎంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. మనం ఒక క్రిమినల్ లాస్ ఒకటే మార్చేస్తే వచ్చేది, ఇక్కడ మొత్తం మారాలి, సిస్టమ్ మారాలి, పొలిటీషియన్ మారాలి, మీ యాటిట్యూడ్ మారాలి, ఇంక్లూడింగ్ మోడీ గారు వాళ్ళందరూ ఆయన అంటే ఇష్టమైనా కూడా యాటిట్యూడ్ మారాలి. స్టేట్లు బాగుపడాలి, దక్షిణ భారతదేశంలో స్టేట్లు బాగుపడాలి. దక్షిణ భారతదేశంలో ఏ స్టేట్ వీక్ కాదు, ఏదో కొంచెం అకౌంట్ ఓపెన్ చేసింది కాస్త. ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీని కూడా చేర్చుకున్నారు కాబట్టి కూటమిలో 7-8 సీట్లు వచ్చినాయి. లేకపోతే ఇక్కడ మీకు 1/2 సీట్ కూడా రాదనివ్వండి నేను, ఏం చేశానని వస్తుంది. సో ఈ పరిస్థితి పొజిషన్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తూ వెళ్ళారు అని విజయంగా తిరిగి రావాలనే కోరుకుంటాం. మంచి బడ్జెట్ తోటి ఆయన అనుకున్న ఆశయాలకి బాగా జరగాలనే కోరుకుంటాం. కానీ ఎంతవరకు